చూపిస్తున్నానా? ఆ ఏ సైడ్ నుంచి చూసినా కూడా ఆంటీ నాగే ఉన్నారు ఆంటీ. ఆమె తుమ్మినా తగ్గినా ఎందుకు తుమ్మినా ఎందుకు తగ్గినా అంటుంది. ఏ నాకు తుమ్మంటే అంటే కూడా తెలియదు. ఇంకా దగ్గర రాదు, నువ్వు టెన్షన్ పడకు. ఆమె ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటాను, నీకు ఓకే కదా? అగ్రిమెంట్ కదా, కాస్తని రాపించుకోదు కదా, నాకు ఓకే. ఇల్లు ఎక్కడో చెప్పు, ఇప్పుడే దిగిపోతా. సరే నీ ఇష్టం, అదే ఇల్లు. సరే అక్క, వస్తా. థ్యాంక్స్. నేనే ఆంటీ. అదిగో మళ్ళీ ఊరికి ఆంటీ ఆంటీ అంటున్నావు. నీకు నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఆ ఏ సైడ్ నుంచి చూసినా కూడా ఆంటీ నాగే ఉన్నారు ఆంటీ. ఇంకా చాలా, ఎందుకు వచ్చావో చెప్పు. అది ఇక్కడ రూమ్ కిరాయి ఉందని తెలిసి. ఓ, రెంట్కి వచ్చిన బంటుగాడివా? బంటుగాడ పర్లేదు, ఇప్పుడు మనకి రూమ్ అర్జెంట్. హా, అవునండి. హా, సరే రూమ్ ఉంది. ఇంతకు ఎంతమంది ఉంటారు? ఊర్లో అందరూ ఉంచడానికి అదే అన్న సత్రమా? రూమ్ నేను ఒక్కనే ఉంటాను. ఓకే, నీకు రూమ్ రెంట్ కావాలంటే నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నీకు ఓకే అయితే నువ్వు రూమ్ లో ఉండొచ్చు. మీ రూమ్స్ ఏమైనా నాకు ఓకే. సరే మరి అగ్రిమెంట్ పేపర్ చేస్తాను, బాగా చదువుకొని సంతకం పెట్టు. సంతకం పెడతా కానీ రెంట్ ఎంత చెప్పలేదు. 500 500 నా అబ్బా చెడ్డ చీపు. రూమ్స్ ఎలా ఉన్నా సరే మనం ఈ రూమ్ నా దిగాల్సిందే. అర్జెంట్గా నా అప్పటికన్నా అగ్రిమెంట్ చేయండి. చక్కని చెక్కినట్టు చక్కగా సంతకం పెడతా. ఓకే, చదువుకొని సంతకం పెట్టు. 500 అన్నారు, ఈ రూల్ ఒక లక్కన. ఇలాంటి రూల్ వందన్నో చూశాను, సంతకం పెట్టేస్తా. ఆహాహా, ఇదిగోండి సంతకం పెట్టేస్తా. నా రూమ్ ఎక్కడో చెప్పండి. ఇదిగో ఇక్కడే. అమ్మో, వర్షం వర్షం. ఆ వర్షం అనేది ఈ నీళ్ళు అక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు మీరు నా మీద నేను చల్లారా? ఏంటి మళ్ళీ చల్లి చూపించమంటావా? ఇంట్లో రెంట్ కొట్టే వాడి మీద నేను చన్నింది కాకుండా మళ్ళీ చల్లి చూపించమంటారా? ఇదంతా అన్యాయం. ఏంటి అన్యాయమా? ఏ ఇంటి దాపడుకుంటే ఇంటి పని ఎవరు చేస్తాడు? నేను అనేది పెద్ద ఇంద్రభవనం, 5 తినేసి నేను పని చేయాలా? ఎల్లెళ్ళమ్మా నాకు పొద్దున్నే. జోకా, నేను అన్నది నీ రూమ్ కాదు, ఇల్లు అంతా. ఇంటి పని ఇంటి పని నేను ఎందుకు చేస్తాను? అగ్రిమెంట్ పేపర్ లో సంతకం పెట్టావు, చేస్తాను. అగ్రిమెంట్ లో ఇంటి పని చేయాలని ఉందా? హా ఉంది. అది నేను చూడలేదు. అది నా తప్పు కాదు. అన్యాయం. దీనికే ఇలా అంటే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇంకా ఉన్నాయా? మరేమనుకున్నావు? ముందు లేలే ఇల్లు వాకిలుడ్చి కలాబ్ జల్లు. వచ్చే పోయేటో అని ముగ్గున్న దించి. ఆహా, ముగ్గు వేయడం కూడా అయిపోయింది. మరి ఇంకే వెళ్ళి టీ పెట్టుకొని రా. అది కూడా అగ్రిమెంట్ లో ఉందా? ఆ ఉంది. సరే ఇంకా ఇక్కడ నిలబడ్డావేంట్రా, వెళ్ళి వంట చెప్పు. ఇది కూడా అగ్రిమెంట్ లో ఉంది కదా? ఉంటుంది. ఏ అమ్మా, అగ్రిమెంట్